సో ఈ రోజున జరిగిన దాడి మీద తెలుగు తమ్ముళ్ళు ఈ మౌన దీక్ష చేయడం గానండి అంటే న్యాయం జరుగుతుంది అనుకుంటారు నిజంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పోలీసులు పట్టుకొని పరిస్థితి ఉంటుందా న్యాయం జరగడం పక్కన పెడితే జనరల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటంటే ఎవడో తాగేసినాడో లేకపోతే ఎవడో కైపెక్కేసినాడో పిచ్చెక్కేసినాడో అంటారు అనుకున్నాం కానీ మేమే మా మీద దాడి చేసుకున్నాం అని ఏదైతే మాట్లాడుతున్నారో అత్యంత సిగ్గుమాల చేరిగా మేము భావిస్తూ ఉన్నాం లేదు రాయేసే ధైర్యం ఉన్న న్యాయాలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చే దమ్ము కూడా ఉండాలా వెనక నుంచి రాయేసి వెనక నుంచి పారిపోవడం కాదు రాయేసే ధైర్యం ఉండి సభ దగ్గరకు వచ్చినోడు ముందుకొచ్చి మాట్లాడాలా లేకపోతే ముందుకొచ్చి ఎదుర్కోవాలా లేకపోతే దాడి చేయబోతున్నామని చెప్పి ఒక చిన్న హెచ్చరిక మేమంతా మా పనుల్లో మేము ఉన్నాం ఒక్కొక్కరం వార్డులో తిరుగుతున్నాం లేకపోతే ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్నాం పెద్ద ఆయన పని మీద ఆయన పోతూ ఉన్నాడు ఏ ఒక్కరమైనా సరే శాంతియుతంగా ఆయన అందరూ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి మార్కెట్లోకి అయితేనేమి షాపుల్లోకి అయితేనేమి అంగళ్ళలోకి అయితేనేమి పోయి మాట్లాడుతున్నప్పుడు మేము అనుకున్నది ఏంటంటే మా నాయకుడికి సరే అధికారం లేకపోతే లేకపోయింది ఇన్ని రోజులకు ప్రజలకు దగ్గరగా వెళ్ళే అవకాశం వచ్చింది ప్రజల్లో తిరిగే అవకాశం వచ్చింది ప్రజల కష్టాలు తెలుసుకునే అవకాశం వచ్చిందని మేమందరం భావించాం అలాంటి ఒక తరుణంలో మా నాయకుడు సభలు కానీ మా నాయకుడు యాత్రలు కానీ సాఫీగా జరిగిపోతున్న సమయంలో మా నారా లోకేష్ అన్న సభలు ఎక్కడికక్కడ జనప్రభంజనంగా మారుతున్న సమయంలో వాటన్నిటి నుంచి డైవర్ట్ చేసి ఏదో రెండు మూడు రాళ్ళు వేస్తేనో లేకపోతే రెండు మూడు కుక్కలను పెడితేనో భయపడతాం అనుకున్నారేమో 100 150 కేసులు పెట్టినారు ఒక్కొక్కటి మీద ఎవరు దర్శింది లేదు ఈ చిన్న చిన్న రాళ్ళు కోడిగుడ్డు పొట్లు ఏం ఊడేది లేదు మాకు చూపిస్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి మీద ఇలాంటి ఏదైనా ఒక చేసే ముందు ఓ ముందు రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చేయబోతున్నామని చెప్పి చేయండి తర్వాత చూస్తాం ఏమాత్రం చేస్తారు మీరు కూడా ఇదే విధంగా నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా తెలియజేస్తా ఉన్నా పెద్దోని పెద్దోళ్ళ లెక్క మాట్లాడు పిల్ల నాయలు మాట్లాడేట మాట్లాడితే నీకు విలువ లేకుండా పోద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నా అది జరిగిన దాడి మీద మీరే దాడి చేసుకున్నారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక నేత మాట్లాడడానికి గారండి లేకపోతే తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు గారండి ఈ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు నిన్న రాళ్ళ దాడి మా కార్యకర్తలే చేశారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఎంత సిగ్గుమాలిన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా జాతీయ అధ్యక్షుడు మమ్మల్ని క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దాడు తప్ప క్రమశిక్షణ దాటి తీర్చిదిద్దలేదు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళను మేము మా జాతీయ అధ్యక్షులు ఏదైనా పిలిపిస్తే మీరు ఈ కబర్దారి రాష్ట్రంలో ఉండరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా కాబట్టి తిరుపతి పార్లమెంట్లోని ప్రజలంతా ఆలోచన చేయాలి ఈరోజు మా జాతీయ అధ్యక్షుల మీద దాడి జరుగుతుంటే రేపు సామాన్య కార్యకర్తగా మీ పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఇక్కడ మూడు సింహాలు ఈరోజు పోరాడుతున్నాయి పార్లమెంట్లో నాలుగవ సింహం పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని తిరుపతి వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాం జై చంద్రబాబు నాయుడు అన్న ఈరోజున సాక్షాత్తు బహిరంగ సభలో రాళ్లదాడి జరిగిన పరిస్థితి ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏంటంటే అంత ధైర్యం ఏంటంటారు పోలీసుల వ్యవస్థ ఉంది లాండ్ ఆర్డర్ ఉంది కానీ ఎందుకని ఒకటే ఒకటి సార్ 10 రోజుల నుంచి తిరుపతి పార్లమెంట్లో లోకేష్ గారు ఎంటర్ అవుతానే ఆయనకు వచ్చిన విశేష స్పందన ప్రజల్లో వచ్చిన మార్పు వీళ్ళ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత మొత్తం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుందనే ఒక సంకేతం వెళ్ళిపోయింది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఎక్కడ మీరు చూసే ఉంటారు లోకేష్ గారి సభకు అశేష జన ప్రవాహం నేను చంద్రబాబు నాయుడు గారు చూసినట్టు దాదాపు 20 25 వేల మంది జనాలు వస్తేనే వాళ్ళకి ఒళ్ళులో గజగజగజగా వణుకు పుట్టింది ఆ వణుకు పుట్టి ఏం చేయాలంటే ఏదో విధంగా తెలుగుదేశం కార్యకర్తలను భయపెట్టాలి ఆ భయపెట్టే భాగంలో భాగంగా నేను తిరుపతిలో ప్రశాంతంగా ఉన్న తిరుపతి స్వామివారి సన్నిధిలో కొన్ని లక్షల మంది వచ్చి భక్తులు దర్శనం చేసుకునే పరిస్థితి ఇక్కడ కానీ చేస్తే ఒక అలజడి సృష్టించవచ్చని చెప్పి ప్రయత్నం చేశారు దానిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర వహించారు మేము ఒకటే చెప్తున్నాం మేము ఈరోజు మా కార్యకర్తలు మేము సమన్వయంగా ఉన్నాం ఒక బాధ్యత ఉన్నాం మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు యువత కావచ్చు విద్యార్థి కావచ్చు ఈరోజు ఎవరైనా కూడా మా కార్యకర్తలంతా సమన్వయంతో నేను చంద్రబాబు నాయుడు గారి పర్యటనను విజయవంతం చేయాలని వెళ్తున్న తరుణంలో మా కార్యకర్త ఒక వికలాంగుడి మీద రాళ్ల దాడి ఆ అబ్బాయి చూసే ఉంటే రక్తగాయాలు అదేవిధంగా ఒక మైనార్టీ ముస్లిం మీద రక్తగాయం ఈ విధంగా చూస్తే బడుగు బలహీన వర్గాల మీద రాళ్ల దాడులు చేస్తున్నారు అదేమన్నా చంద్రబాబు నాయుడు గారికి తగులుంటే ఏంటి పరిస్థితి అండి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు అదేవిధంగా ఇక్కడున్న ఎస్పీ గారు గారు అదేవిధంగా డీజీపీ గారు గారు ఎరకే స్పందించాలి హోంమంత్రి గారు ఇప్పుడు అన్న చంద్రరాజు అన్న అప్పలనాయుడు గారి గారు చెప్పినట్టు హోంమంత్రి గారు ప్రెస్ మీట్ ఎవరండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏం సంబంధం ఆయనకి ముఖ్యమంత్రి గారు స్పందించాలి అదేవిధంగా హోంమంత్రి స్పందించాలి వాళ్ళు స్పందించకుండా మేమేదా ఎవరు చేసుకుంటే మా దేవుడు అండి చంద్రబాబు నాయుడు గారు మేము ఆరాధించే దేవుడు ఈరోజు 5 కోట్ల మందికి తెలుగు జాతికి ఆయన దేవుడు
अला व्यक्ति मीद राय दाटे मेन चसा चुनाव नपमकोड़ मेस्तर एंकं वाले वाले दोच दाच के पड़ो भयपेड़ इदे उल्लकाल जरगद तेल तम तिग पड़ता तरी तरी को रााड़ी जगह पैस्थिफी ओके एंपी गेलते इवे रे मंदिर एंपील ने राजीनामा चेस्तमन सवा विसरी नेतल इंत राड़ी इंत भयपे पैस्थिंदी कन्नी मेटालिटी उड़ेवा 420 राजकीय नायकत् पनचेवा अदे आलोचना मी वलते प्रजल्लोक बंडि प्रजल्लो ओटे अड़कंडि मीरु एं पनिचेशारु इन्नेल्लु चेप्पंडि अंते गानि पेद्दिरेड्डि गारिकि मेमु तेलियजेसेदि ओकटे अय्या पेद्दिरेड्डि गारु మీ శాఖలో ఎవడు ఏం మాట్లాడాలో కూడా మీ నాయకత్వం నేర్పించలేదని అడుగుతున్నాం. ఈ రోజు జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. జెట్ కేటగిరీ ఉన్న మా నాయకుడు నా దేవుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదాడి జరిగితే ఏ శాఖ మినిస్టర్ మాట్లాడాలో మీకు తెలియనప్పుడు హోమ్ మినిస్టర్ బయట రాకుండా మీ దగ్గర చెప్పించినప్పుడు తప్పు మీరు చేసినట్టే కదా అని అడుగుతున్నా. ఈ జిల్లాలో ఒక దొంగతనంగా దొంగలాగా రాళ్ళదాడి చేయాల్సిన అవసరము వెంటనే ను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమని అడుగుతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే ప్రభుత్వం నీది కదా వెంటనే ఎవరేశారో పట్టుకోండి పట్టుకొని విచారించి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు మిగతా వాళ్ళు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగలేరని కూడా నేను తెలియజేసుకుంటున్నాం. కానీ కేవలం వాళ్ళే దాడి చేసుకుని వాళ్ళే ఈ రోజున మళ్ళీ ఆందోళన చేస్తున్నారు అని చెప్పి బుర్దజల్లి ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి బయట అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మా లోకేష్ బాబు గారు ప్రజల్లోకి వచ్చాడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నాడు. మీ నాయకుడు దొడ్డిదారిన వచ్చి ఒక్క అవకాశం అని ఈ రోజు ఇంట్లో దాంకున్నాడు. మేము ప్రజా నాయకులు కింద పని చేస్తున్నాము మేము దాడి చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. దొడ్డిదారిన ఇంట్లో కూర్చొని ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీ తో మీతో చేపిస్తున్న మీ జగన్ మోహన్ రెడ్డికి మీకుండొచ్చు కానీ మేమే మా దేవుడి మీద దాడి చేసుకోవాల్సిన కర్మ మాకు లేదు. ప్రజల్లో పోతాం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటాం ప్రజల్ని ఓటేసుకుంటాం. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ రోజు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు రౌడీజాలు ప్రజలే బుద్ధి చెప్తారని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.